अंदर की नमस्कार राष्ट्र जी कोई विषया असल राष्ट्र प्रभुत्व प्रवर्ति साधि तुम अधिकार मर्चिपे प्रवर्ति పార్టీలోనేటువంటి వ్యక్తులంతా కూడా నిరసనని ఒట్లు కేంద్ర ప్రభుత్వం కొరటలేదని నిరసన ప్రదర్శనని డబ్బు వాయించడాలు జరిగినాయి. అధికారంలో ఉండి తన చేతగాని తనంతో తనకి పరిపాలించుకోవడం చేతగాక తనకు తానుగా తన ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నది అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు తాను పరిపాలన చేతగానప్పుడు మాత్రమే అక్కడ చావుడప్పుడు వాయించుకుంటారు. కానీ ఎవరి మీద చౌడప్పుడు వాయించారు, ఎందుకు వాయించారు, అసలు ఏ కారణం చేత ఇలా చేయడం జరిగినది ఆలోచించుకుంటే సమాధానం అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఒట్లు కొనటం లేదు అని వీళ్ళు అడగడం, అటు కేంద్ర ప్రభుత్వం మీరు ఎవరిని అడిగి వచ్చారు, మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా, అంతకుముందు కొనవలసినటువంటి ఏటికైతే మేము ఇండెక్ట్ ఇచ్చామో వాటిని ఇంతవరకు మీరు ఎందుకు కొనుగోలు చేయలేదని పీయూష్ గోయల్ గారి అనటం, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని వాళ్ళ మాటలతో అసలు ఏం చేయాలో అర్థం కాక మరల మాకు కొంటామని చెప్పేటువంటి హామీని లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము గెలిచి వెళ్తాం లేదా జైలుకు వెళ్తానికైనా సిద్ధం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయటం. ఒకవైపు పీయూష్ గోయల్ గారు అంతకు ముందే వీళ్ళే మాకు రాసిచ్చారు యాసంగిలో వర్ధాన్యాన్ని వేయకుండా ఉంచుతామని అని ఆయన అనటం, ఈ రెండింటిని చూస్తే వీళ్ళ దొంగాటలు వీళ్ళిద్దరు వచ్చినటువంటి ఒక రకంగా నేనొకటంటే నువ్వు రెండంట, నువ్వు రెండంటే నేను నాలుగంట అని చెప్పుకొని చేసినట్టే మనకు అనిపిస్తుంది. తప్పితే చిత్తశుద్ధిలు ఇద్దరికీ కూడా లేదని చెప్పి రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది రైతులు వాళ్ళు పండించినటువంటి పంటకి ధర రాక కొనే నాదులు లేక తర్వాత యాసంగిలో వరిని వేయొద్దని చెప్పి ప్రభుత్వం కిలో పించదైనా మేము కొనవని ఎప్పుడైతే ప్రకటించిందో వేరే ఉపాధి లేక మా జీవనం ఏమవుతుంది అనేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 242 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఈ గత 10 రోజుల నుంచి కూడా లెక్కల్లో వేసుకుంటే 12 మంది రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే వ్యవసాయ ప్రాధాన్యం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో అధిక దిగుబడి సాధించాం, స్వేచ్ఛపు నీటి వసతులు పెంచుకున్నాం, నంబర్ 1 స్థానానికి వచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకునే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల వరకు కూడా అనేకమైనటువంటి ప్రాజెక్టులు పెంచి భాండాగారంగా మారుస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకునే కేసీఆర్ గారు ఒక కిలో గింజలు కూడా మేము కొనమని ప్రకటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఏ రూపంలో ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. రైతుని మనోవ్యతికి గురి చేసి దిక్కు దివాణం లేకుండా ఎలా బ్రతకాలనే ఆలోచనలో ఉంటే చలికి గజగజ వణికిపోతూ పండించినటువంటి ధాన్యాన్ని వారు ఏమాత్రం కూడా అమ్ముకోలేక రోడ్ల మీద ధాన్యాన్ని పోసుకొని దిక్కులు చూస్తూ ఉంటే హా అతవిధి అనుకుంటూ ఉంటే ఈ రోజున ఎక్కడ బ్రతుకుతున్నాం? ఆటంక రాజ్యంలో బతుకుతున్నామా? హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం పోరాడే ప్రజల మనం, ప్రజాస్వామ్య రక్షణలో ఉన్నాం అనుకుంటున్నటువంటి మనం, పార్లమెంటరీ వ్యవస్థలో ఉంటున్నామని మనం, స్వర్ణ యుగంలో బతుకుతున్నాం అనేటువంటి మనం ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాం? కిలో గింజని కొనే నాదు లేక ఆదుకునే ప్రభుత్వం లేక ప్రభుత్వమే నా చేతగాని తన మీద చెప్పుకుంటూ డబ్బులు వాయిస్తున్నటువంటి స్థితిలో ఉంటే తెలంగాణలో స్వర్ణ యుగం ఎక్కడొచ్చింది, బంగారు తెలంగాణను ఎక్కడ సాధించుకున్నాము మనం ఆలోచించుకోవాలి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం, ప్రజలతో ఆటలాడుకోవద్దు, రైతులతో ఆడుకోవద్దు, రైతుల మనోభావాన్ని దెబ్బతీయొద్దు, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీరు ఒక పరిష్కార మార్గానికి రండి. యాసంగిలో కూడా వరి వేసే విధానాన్ని, ప్రత్యామ్నాయ పంటలు ఎలా వేయాలో వివరంగా చెప్పండి, దానికోసం కొన్ని రాయితీని ప్రకటించండి, రైతులను ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇక రెండవది, ఈ రోజున
ఒకవైపు రైతులు ఇలా అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. కొంతమంది భూములు కోల్పోయి మనం మల్లన సాగరకి తెరేకి చూసుకుంటే భూ నిర్వాసితులు పోరాటాలు కొనసాగిస్తున్నారు. మరి కిలో గింజ కొనే నాదులు లేదు, ఒక చిన్న సెంటు భూమి కూడా లేకుండా పేదలు అల్లాడుతూ ఉంటే రెండో వైపున విద్యార్థులు అనేక త్యాగాలు చేశారు. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం బలిదానాలకు వెళ్ళిపోయారు. ఈ రోజున ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఆడుకుంటున్నటువంటి విధానం చూస్తుంటే మనసుకు బాధ కలిగిస్తుంది. ఒకప్పుడు ఒక అధ్యాపకురాల వృత్తిలో ఉన్నటువంటి నేను ఈరోజు కొన్ని పరిస్థితులు చూసి కొంతమంది విద్యార్థులకు కూడా నేను వెళ్ళి మాట్లాడటం జరిగింది. అంతకుముందు వారు అనేక యూనిట్ టెస్టుల్లోనూ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మిగతా అంశాల్లో కూడా మార్కులన్నీ కూడా కళాశాలలో బాగా వచ్చిన వాళ్ళు కూడా చివరికి ఫైనల్ ఎగ్జామినేషన్లో వాల్యుయేషన్ సక్రమంగా లేక దిద్దే వారెవరో దిద్దిస్తున్న వాళ్ళు ఎవరో కూడా స్పష్టంగా లేక దిద్దవలసినటువంటి అర్హత ఉన్న వాళ్ళు దిద్దకుండా అర్హత లేని వాళ్ళకి పేపర్లు అప్పగించినందువల్ల ఈరోజు వాళ్ళ మార్కులన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. వాటన్నిటికన్నా కూడా ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మన రాష్ట్రంలో పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు, గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. 2 ఎకరాలు అరెకరం పొలంతో రైతు కూలీలుగా బతుకుతున్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మనకు కావాల్సినటువంటి మోటార్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్స్ కానివ్వండి ఆన్లైన్లో అందించలేనటువంటి స్థితిలో ఉన్నాం. డబ్బున్న వాటి రాజ్యంగా కార్పొరేట్ వ్యవస్థ రాజ్యంగా మారినటువంటి ఈ విద్యా విధానంలో అందరికీ కూడా కేజీ టు పీజీ దాకా అని చెప్పి వాగ్దానాలు చేస్తారు ఈ ప్రభుత్వం. ఈ రోజున పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఆత్మహత్యకు గురైపోయారు. అందువల్ల మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే, వెయిటేజ్ ఇవ్వడమే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఈసారి ప్రమోట్ చేసి వాళ్ళకి మరలా ఆప్షనల్ గా సప్లిమెంటరీ ఎగ్జామ్ ని పెట్టడం జరగాలి. ఇంతవరకు కూడా నాకు తెలిసినప్పుడు విద్యా విధానంలో ఎగ్జామినేషన్ టైంలో కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది, కొంతమందికి బాగోదు, పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకూలించవు, వాళ్ళంతా కూడా అనేక బాధల్లో ఉన్నప్పుడు మరలా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకుంటారు. అది కూడా లేకుండా 1 ఇయర్ వరకు ఎగ్జామ్ పెట్టలేమంటూ అన్నది ఎంత నియంతృత్వమో ఎంత నిరుపసత్వమో ఆలోచించుకోవాలి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు పలకరించడానికి విద్యాశాఖ మంత్రి వెళ్ళలా కేసీఆర్ గారు ఒక ప్రకటన కొట్టేలా విద్యార్థుల ఇంటర్మీడియట్ బోర్డుని ముట్టడిస్తూ ఉంటే చూస్తూ ఉంటున్నారు. విద్యార్థుల్లో విప్లవం వస్తే కనుక ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రాని కోసం ఆత్మహత్య చేసుకున్నారో బలిదానాలు చేసుకున్నారో ఆ విద్యార్థులు ఈరోజు తిరుగుబడుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి అందులో చనిపోయినటువంటి విద్యార్థుల కోసం పారితోషికాన్ని కూడా నష్టపరిహారాన్ని కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మా సతీమణి భువనేశ్వరీదేవి గారు అనేక సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వరద బాధితులకు కానివ్వండి లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్లు ఇవ్వడం ద్వారా ప్రజలకు సహకారాన్ని అందించడం కానివ్వండి, విద్యా సంస్థల అభివృద్ధి ద్వారా ప్రజలలో విద్యను పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా భువనేశ్వరి గారు. ఒక ముఖ్యమంత్రి గారి తనయగానే కాకుండా ఒక ముఖ్యమంత్రి గారి భార్యగా ఉండి కూడా సింపుల్ సిటీకి పేరు గాంచినటువంటి వ్యక్తి, సమాజ సేవ కోసమే పాటుపడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి శ్రీమూర్తి గారు. ఆమె నిన్న తిరుపతిలోకి వెళ్ళి 2 రోజుల నుంచి కూడా అనేక వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేస్తుంటే వారిని రోజా గారు కానివ్వండి, కొడాలి నాన్నగారు కానీ విమర్శించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది, అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తూ ఉంది. రోజా గారు, మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు, మీరు మా పార్టీలో పుట్టారు, మా పార్టీలో పెరిగారు, మా పార్టీలో ఉండి మీరు అనేక మంది విమర్శించిన వ్యక్తులు. ఈ రోజున మీరు విశిక్షణ రహితంగా స్త్రీ అనేటువంటి పదజాలానికి కూడా పనికిరానటువంటి వ్యక్తులుగా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మనసు ఉండేది స్త్రీలకి. స్త్రీలలో ప్రేమ, మాధుర్యం, సహనం, వాత్సల్యం అర్థం చేసుకునే మనిషి మనసు ఉంటుంది. వాటన్నిటిని కూడా కాదంటూ వ్యక్తితనంగా మీరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మాకు సిగ్గనిపిస్తుంది. మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ అలాంటి పదజాలంతో కానీ విమర్శించడం మాకు మంచిది కాదనుకొని ఒకటే మాట చెప్తున్నాం రోజా గారు, మీరు విశిక్షణ రహితంగా మాట్లాడద్దు, ఆలోచించి మాట్లాడండి,
భావి తరాలకు ఆదర్శంగా ఉండేట్టుగా కొడాలి నాని గారు అంటే తాగి మాట్లాడతాడో తాక మాట్లాడతాడో గుట్టుగా వేసుకొని మాట్లాడతాడో గుట్టుగా లేకుండా మాట్లాడతాడో పిచ్చెక్కి మాట్లాడతాడో అది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక మీరు ఒక నటి అయి ఉండి జబర్దస్త్ ప్రోగ్రాం లాగా మీరు చెయ్యొద్దని చెప్పి ఒక నటనగా రాజకీయాన్ని స్వీకరించొద్దని చెప్పి మనకి రాజకీయాలు రాబోతున్నా మహిళలందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఇంపార్టెంట్ గా దేశం అంతా కూడా చర్చనీయాంశంగా ఉన్నది 21 సంవత్సరాల వయసు మహిళలకి వివాహ వయసుగా నిర్ధారించాలనేటువంటి బిల్లు. నాకు ఒక విషయం బాధ కలిగిస్తూ ఉంది, రాజకీయాల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలన్న బిల్లు వచ్చినప్పుడు మహామహామగ పురుషులంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళంతా కూడా పార్లమెంట్ లో సమావేశమై ఆ బిల్లు ప్రతిని చించేసేసారు, తలుపులు మూసేశారు, అర్థం లేనటువంటి గొడవలు చేశారు. మరలా ఈరోజు కూడా ఆడవాళ్ళ బిల్లులు ఏమన్నా వస్తుంటే వాటిని చించి వేయటం, వాటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతవరకు 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లోనూ పాస్ అయినప్పటికీ అమల్లోకి రాలేదు. అలాగే 21 సంవత్సరాల వయసు పెన్షన్ అన్నది సరైన నిర్ణయం, కానీ దానికన్నా ముందు ప్రభుత్వం కొన్ని మౌలిక వసతుల్ని మార్చడం జరగాలి. ఈ రోజుకి కూడా స్త్రీలలో విద్యా శాతాన్ని పెంచలేకపోతున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ విద్యార్థులు కళాశాలలకు వెళ్ళాలంటే వారికి సరైనటువంటి బస్సు సౌకర్యం లేదు. గురుకులాల్లోనూ రెస్టరేషన్ స్కూళ్ళల్లోనూ వసతి గృహాల్లో కూడా ఉంటున్నటువంటి బాలికలకి తిప్పలు లేవు, తలకి రాసుకోవడానికి నూనె లేదు, సరైనటువంటి ఆహారం లేదు, వాళ్ళ కోసం స్పెషల్ టాయిలెట్లు లేవు, నాప్కిన్స్ అంతకన్నా కూడా అందటల్లా. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వారికి అందేట్టుగా చేసి వారు వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడి కుటుంబాలను పోషించే స్థితికి తీసుకొచ్చిన తర్వాత మనం వీటన్నిటి కూడా ఆలోచించుకోవాలని చెప్పి ముందు ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాన్ని అరాచకాల్ని అరికట్టడంలో ప్రభుత్వాలు ముందుకు రావడం జరగాలి. ఈ రోజు కూడా భారతదేశంలో ఉమెన్ ట్రాఫికింగ్ అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. పసి పిల్లలని పసి మొక్కల్ని కూడా చిరివేసుకున్నటువంటి ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఎక్కడ నాగేశ్వర పూజితే అంటూ మురిసిపోతూ ఉంటాం, కలకట్ట కంట కన్నీరుండిన సిరి ఉండదని చెప్తాం, కానీ ఈ రోజు ఏ క్షణం ఆలోచించుకున్నా గంట గంటకి ఎన్ని రేపు జరుగుతున్నాయో, గంట గంటకి అనేక మంది స్త్రీలు అరాచకాల కృత్యాలు జరుగుతున్నాయో, భర్తలు భార్యలు ఎలా చంపేస్తున్నారో ఇవన్నీ మనం చూస్తున్న తర్వాత స్త్రీల స్వాతంత్రాన్ని మెరుగుపరచడం కోసం, స్త్రీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం, స్త్రీల ఉపాధి సౌకర్యాలు మెరుగుపరచడం కోసం, విద్యా వసతులను మెరుగుపరచడం కోసం, మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకటి ఆలోచించండి, రిజర్వేషన్ బిల్లును ముందు ప్రవేశపెట్టండి. రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆ రిజర్వేషన్ల శాతాన్ని 33% మహిళలకు అందించగలిగిన రోజున 21 సంవత్సరాల వయసును పెంచినంత మాత్రాన పెంచాలి. దాన్ని మేమంతా ఆమోదిస్తాం, కానీ పెంచే ముందు మీరు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇంకొకటి కూడా, మీరు 3 తలాక్ అని తెచ్చినప్పుడు అందరితో ఎలా ఆలోచించారో, అన్ని మతాలను కూడా పరిగణనలోకి తీసుకొని వయసుని పెంచే దానిలో ఎప్పుడు మహిళలు కూడా హర్షిస్తాం, ముందుకు వస్తాం, దానికన్నా కూడా భావ దారిద్ర్యాన్ని పోగొట్టమని చెప్పి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద మీరు దృష్టి సారించమని చెప్పి మహిళలకి సాంఘిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేటువంటి అనేక విధానాలు తీసుకురావాలని చెప్పి మహిళా హక్కుల్ని కాపాడమని చెప్పి మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్ళమని చెప్పి మహిళా జెండర్ వాల్యూలో వీళ్ళందరికీ కూడా ఈక్వాలిటీని తెచ్చే విధంగా చట్టాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఒకటి మాత్రం, రాజకీయాలలో కొత్త ప్రక్షాళన రావాలి. రాజకీయాలు రాజకీయాలుగా ఉండాలి తప్పితే వ్యక్తిగతంగా తిట్టుకోవడానికో వ్యక్తిగతంగా మాట్లాడటానికో ఉండొద్దని చెప్పి కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందున్నటువంటి ఈ ప్రధాన సమస్య అనేటువంటి రైతాంగ సమస్యని చిత్తశుద్ధితో అమలు చేయమని చెప్పి నిన్న కేసీఆర్ గారు అన్నారు, దేవుడు ప్రేమ సృష్టించడానికి ఉన్నాడని చెప్పి. దేవుడే కాదు సార్, మేము మిమ్మల్ని కూడా అడుగుతున్నాం, ప్రేమను చూపెట్టండి, ప్రజలందరినీ సమానంగా చూడండి. ఈ టీఆర్ఎస్ వర్గాలకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం కాదు. ఈరోజు ఢిల్లీ వాళ్ళు కూడా కంటోన్మెంట్ రహదారులు ఏదైతే మూసేశారో వాటిని తెరవాలని చెప్పి బీజేపీ పెద్దలు కూడా కోరుకుంటూ మీరు కేవలం ఇక్కడ అమిత్ షా వర్సెస్
కేసీఆర్ కాకుండా ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ముందుకు రావాలని, అలాగే కేసీఆర్ గారు కూడా దొంగ నాటకాలని తీసివేసి రైతు సంక్షేమం కోసం రైతుల కోసం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కోరుకుంటుంది. నమస్తే.